అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా వినాయక చవితి నాటి మునిమాపు వేళ విఘ్నేశ్వరుడు తన దంతంలాగే ఉన్న చంద్రుణ్ణి చూస్తూ బొజ్జతో మందంగా అడుగులు వేస్తున్నాడు చిట్టెలుగా వెంట వస్తున్నది నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం అంటారు విఘ్నేశ్వరుడి నుదిట తెల్లని మంచి గంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర తిలకం ఆకాశం మీద చవితి చంద్రుడి ప్రతిబింబంలాగా ప్రకాశిస్తున్నది ఫాలచంద్రుడు బాలచంద్రుడు అని కూడా విఘ్నేశ్వరుడికి పేర్లున్నాయి కాలి బొటనవ్రేలికి చిన్న రాయి తగిలి వినాయకుడు అమాంతంగా బోర్లా పడ్డాడు కడుపు పగిలిపోయింది బండారాలు వెలికి వచ్చి నేల విరచిమ్ముకున్నాయి అదే అదనుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది ఆ వినూదానికి ఆకాశపు చిరునవ్వులా ప్రకాశించే చందమామ పకపకా నవ్వాడు దేవతలు మొదలైన వారంతా వచ్చి పెద్ద సర్పంతో వినాయకుడి బొజ్జ కలిపి కుట్టారు పార్వతికి చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది ఆమె వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వచ్చి పడతాయి అని శపించింది అది మొదలు పిల్లల్ని సైతం చూడనివ్వకుండా వినాయక చవితి నాడు చంద్రదర్శనం కాకుండా అంతా జాగ్రత్త పడుతూ వచ్చారు ద్వాపర యుగం వచ్చింది దేవకీ వసుదేవులకు చెరసాలలో పుట్టి గోకులంలో యశోద ముద్దుల పట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన శకటాసురుడు తృణావర్తుడు అనే రాక్షసులను అప్పటికే చంపేశాడు బాగా మాటలు నేర్చాడు ఆ రోజు వినాయక చవితి యశోద పాలు పితుకుతున్నది బాలకృష్ణుడు యశోద వీపు మీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబింబించిన చంద్రవంకను చూసి చందమామ పాలల్లో చందమామ అంటూ చప్పట్లు చరిచాడు యశోద గతుక్కుమని ఎంత పనిచేశావు కన్నా ముందు ముందు ఎన్ని నీలాపనిందలు పడవలసి వస్తుందో మరి అని నొచ్చుకుంది నీలాపనింద అంటే ఏమిటమ్మా అన్నాడు కృష్ణుడు ఉత్తినే నిన్ను దొంగ అంటారు అన్నది యశోద విచారించకమ్మా పాలు వెన్న దొంగతనం చేస్తుంటానమ్మా అప్పుడది నీలాపనింద అవ్వదు కదా అన్నాడు కృష్ణుడు ఆరిపిడుగా నీ నోట బ్రహ్మాండాలు విరుచుకుపడా అని అంటూ గోపమ్మ బుగ్గలు నొక్కుంది బ్రహ్మాండాలు చూశావా అమ్మా అని కృష్ణుడు అడిగాడు యశోద బ్రహ్మాండాలకేం గాని పెద్దయినా నీ మీద అభాండాలు పడం ఖాయం అంటూ సున్నితంగా బాలుడి తల మీద మొట్టికాయ మొట్టింది అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలి కదూ అన్నాడు కృష్ణుడు పెద్దయ్యాక చూస్తే మరీ తప్పు అంది యశోద మనసులో విఘ్నేశ అభంశోభం తెలియని పసివాడు నీడ చూశాడు అంతే మన్నించు అని అనుకుంటూ ఆ మర్నాడు బలరాముడు గబగబా వచ్చి యశోదతో అమ్మా తమ్ముడు మన్ను తింటున్నాడు అబద్ధం కాదు వాడి నోరు చూడు అని చెప్పాడు యశోద చెరచెరా వెళ్ళింది కృష్ణుడు మట్టి ముద్దలు వరుసగా పేరుస్తున్నాడు యశోద కృష్ణుడి చెవిపట్టి ఏది నోరు తెరు అన్నది నన్ను నీ చేత కొట్టించాలని ఎవరో ఏదో చాడి చెప్పినట్లుంది నీలాప నిందలు పడతాయని నిన్ననే కదా నువ్వు చెప్పావు మట్టితో ఉండ్రాళ్ళు లడ్లు చేస్తున్నానమ్మా మట్టితో చేసిన వినాయకుడు మన్నుతో చేసినవైతేనే నిజంగా తింటాడమ్మా అన్నాడు కృష్ణుడు యశోద లెంపలు వేసుకుంటూ తప్పు నాయనా తప్పు మన్నుతో చేసిన రాయితో చెక్కిన దేవుడు దేవుడే అపచారం స్వామి విఘ్నేశ పిల్లవాడి మాటలు ఏ మాత్రమూ పట్టించుకోకు అని ధ్యానించింది అయితే వచ్చే వినాయక చవితికి వెన్న ఉండ్రాళ్ళు నేతి లడ్లు బోలెడన్ని చెయ్యి ఎన్ని తింటాడో చూస్తా తినకపోతే తినిపించుతా అన్నాడు కృష్ణుడు ముందు నీ నోరు చూపించు అంటూ యశోద వంగి చూడబోతే కృష్ణుడు ఆ అంటూ బార్లా నోరు తెరిచాడు యశోద అలా చూస్తూనే ఉచ్చమటలు పట్టి చతికిల కోలబడింది కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు నక్షత్ర మండలాలు సూర్యుళ్ళు చంద్రుళ్ళు సముద్రాలు పర్వతాలు సమస్తము కనిపించాయి పాలు పితుకుతున్న యశోద వీపున వాలి మెడ చుట్టూరా చిట్టి చిట్టి చేతులు చుట్టి పాలల్లో చందమామను చూపిస్తున్న కృష్ణుడు కనిపించాడు యశోద కల అనుకొని గిల్లుకొని కళ్ళు కల కాదు ఏ దేవతో వినాయకుడో తనను మాయలో ముంచేస్తున్నాడని అనుకుంటూ చుట్టూరా చూసింది యశోద వెర్రి చూపులకు చుట్టూ చేరిన పిల్లవాళ్లు కేరింతలు కొడుతున్నారు స్తంభం చాటున బలరాముడు ముసుముసి నవ్వులు నవ్వుతున్నాడు కృష్ణుడు యశోద ముఖం మీదకు వంగి అమ్మా చూడు మన్ను కనిపించిందా బాగా చూడు అంటూ తెరిచిన నోరు మరింత దగ్గరగా చూపుతుంటే యశోదకు దేవుళ్ళు కనిపించారు కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదుతుంటే విఘ్నేశ్వరుడు తాండవం చేస్తూ కనిపించాడు కృష్ణుడు పెద్ద నల్లని సర్పం తలల మీద తంతున్నాడు అది కృష్ణుణ్ణి చుట్టివేస్తున్నది యశోద కెవ్వున అరిచి మూర్చపోయింది యశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గొల్లబామలు గొల్ల అవ్వలు కనిపించారు నాకేమైంది అని ఆశ్చర్యంగా అడిగింది యశోద ఆమెకు ఏదీ జ్ఞాపకం లేదు ఏమీ జరగనట్లే అంతా మరిచిపోయింది నీకేమైందో మాకు తెలియదు కానీ మా ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి ఆ దొంగ నీ ముద్దుల కొడుకే వెన్న మీగడ పాలు పెరుగులు కుర్రమూకకు కోతులకు పంచిపెడుతుండగా కళ్ళారా చూశాము అని చెప్పారు గోపకాంతలు యశోదా ఏమిటేమిటి అవన్నీ మీ ఇళ్లల్లోవని ఎలా అనుకుంటున్నారు మా ఇంట లేవనుకున్నారా గోకులం ఊళ్ళోని ఇళ్లన్నీ కలిపి మా ఇంట ఉన్న వాటిలో సగానికైనా రావు వెళ్ళిరండి వెళ్ళండి వెళ్ళండి అంటూ వాళ్లను సాగనంపింది కృష్ణుడు మెల్లగా వచ్చి ఏం జరిగిందమ్మా అని అడిగాడు ఏం జరుగుతుందన్నానో అదే జరిగింది నీ మీద నీలాప పడింది అన్నది యశోద నీలాప నిండ తప్పించుకున్నానమ్మా వాళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా అన్నాడు కృష్ణుడు యశోదకు పట్టరాని కోపం వచ్చింది పెద్ద తాడుతో కృష్ణుణ్ణి పెద్ద రోలుకు వేసి కట్టింది కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ వెళ్ళి జంటగా పెరిగిన రెండు మద్దిమానుల దూరి రోటిని లాగాడు మహావృక్షాలు రెండు వ్రేళ్లతో పెళ్ళగించుకొని కూలాయి శాప విముక్తులైన గంధర్వులు కృష్ణుని స్తుతించి ఆకాశానికి ఎగిసి అదృశ్యులయ్యారు ఏడాది తిరిగింది వినాయక చవితి వచ్చింది రంగురంగుల పెద్ద వినాయక విగ్రహాన్ని నందుడు చేయించాడు యశోద పాలమీగడతో పిండి కలిపి ఉండ్రాళ్ళు వెన్న అప్పాలు నేతిలడ్లు పాలతో జిల్లేడికాయలు దండిగా చేసింది నైవేద్యాలన్నీ పళ్ళాల నిండా నింపి పూజామందిరంలో అమర్చి తలుపులు చేరవేసి యశోద అలా వెళ్ళింది కృష్ణుడు మెల్లగా పూజామందిరం ప్రవేశించి తలుపు మూసి తిరుబండారాల్ని వినాయక విగ్రహానికి అందిస్తూ తినవయ్యా తిను అంటూ ప్రతిమ బొజ్జ నిమిరాడు ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందుకుంటూ కృష్ణ నేనందించేవి నువ్వు తినాలి విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందరకాండ అంటూ వెన్నతో చేసిన తినుబండారాలన్నీ కృష్ణుడి నోట కుక్కాడు పళ్ళాలు ఖాళీ అవుతున్నాయి యశోద పూజామందిరానికి వస్తూ గవాక్షం గుండా లోపల జరుగుతున్న సుందరకాండ చూసి కొయ్యపారిపోయింది ముచ్చమటలు పట్టాయి మళ్ళీ తమాయించుకొని అబ్బే నేనేదో భ్రమపడుతున్నాను నా కళ్ళకేదో మాయ తెగులు పట్టుకుంది అని సర్ది చెప్పుకుంటూ తలుపు తెరిచి వచ్చింది వినాయక విగ్రహం విగ్రహంలాగే ఉంది అమర్చిపెట్టిన తినుబండారాలు కనిపించటం లేదు కృష్ణుడు బిక్కమొహం పెట్టి చూస్తున్నాడు నీ తిండి తగలడా పూజ కాకుండా అంతా పాడు చేశావు అంటూ యశోదా కృష్ణుడి వీపు మీద గట్టిగా నాలుగు చరిచింది కృష్ణుడు ఏడుస్తూ ఎవరికీ చెక్కకుండా తీసి కాళింది మడుగు చేరాడు ఆ వెనుకనే యశోదతో పాటు గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్ళారు కాళింది మడుగులో ఉంటున్న కాళీయ మహాసర్పం వల్ల గోకులవాసులకు ఎన్నో విధాలుగా హాని జరుగుతూ వస్తున్నది కృష్ణుడు మడుగు వడ్డునే ఉన్న చెట్టెక్కి మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న కొమ్మ మీద నుంచి మడుగులోకి దూకి కాళీయనాగుడి నెత్తిమీద పిడుగులాగా పడ్డాడు గజ్జలందెలు గల్లు గల్లు మనగా కృష్ణుడు కాళీయుడి తలల మీద తాండవం చేశాడు అద్భుతంగా కాళీయ మద్దనం జరిగింది కాళీయుడి శాపం తీరింది కుమార్తెలను తీసుకువెళ్ళి పాతాళంలో వాసుకి అప్పగించి కాళీయ రూపం ఉపసంహరించుకుని విఘ్నం వినేశ్వరుడి అధీనమయ్యింది కొడుకు నెత్తుకొని యశోద ఇంటికొచ్చి చూసేసరికి పూజామందిరంలో పళ్ళాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి బాలకృష్ణుడి వీపు మీద మాత్రం యశోద వేలి తట్లు కనిపిస్తున్నాయి యశోద వాటిని చూసి నా చేతులు పడిపోను నా కళ్ళకేదో మాయరోగం వచ్చి నిష్కారణంగా కొట్టాను పాపిష్టిదాన్ని అని వలవలా ఏడ్చింది అమ్మా బోలెడు వేళ ఉంది పూజ చెయ్యవు మరి అన్నాడు కృష్ణుడు నందుడు యశోద కృష్ణుడు చెబితే పూజ చేయించాడు నైవేద్యాల్ని ఊరందరికీ పంచారు ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది గోకులమంతా ఆనందం పొంగి పొర్లింది కృష్ణుడు బాగా ఎదిగాడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రళయ భీకరమైన జడివాన నుండి గోవులను గోపకులను కాపాడి ఇంద్రుడికి గర్భభంగం చేశాడు గోవర్ధన ప్రాంతంలో ఒకనాడు కృష్ణుడు ఆవులను కాస్తూ ఉండగా చంకను పెద్ద మధ్యలో పెట్టుకొని వస్తున్న ఒక పెద్ద మనిషి అబ్బాయి ఇక్కడ కృష్ణుడు అనే అబ్బాయి ఉన్నాడట మురళి చాలా గొప్పగా వాయిస్తాడని చెప్పుకుంటున్నారు ఆ మురళి గానం ఏ పాటిదో చూద్దామని వచ్చాను అతడి ఉనికి చెప్పగలవా అన్నాడు కృష్ణుడితో స్వామి ఆ కృష్ణ పరమాణువును నేనే తమరెవరో చాలా గొప్ప మృదంగ విద్వాంసుల్లాగా ఉన్నారు తమరెవరో తెలియని వాణ్ణి కాస్త సెలవీయండి స్వామి అని కృష్ణుడు చేతులు జోడిస్తూ అన్నాడు నన్ను మృదంగ కేసరి అని పిలుస్తారు మాది దక్షిణ దేశం మధురా నగరానికి వెళుతున్నాను కంసుడు ధనుర్యాగం చేస్తాడట అప్పుడు నా మధ్యలో విద్యుత్తును ప్రదర్శిద్దామని వెళుతున్నాను అన్నాడు మృదంగ కేసరినని చెప్పుకున్న పెద్ద మనిషి అతని కాలికి రత్నఖచితమైన గండపెండేరము చేతులకు కెంపులు తాపిన సింహ తలాటాలు మెడలో బంగారు నిమ్మకాయలంత దండ చెవులకు పెద్ద కుండలాలు దగదగా మెరుస్తున్నాయి మధ్యల నిండా నవరత్న స్వర్ణ పథకాలు తాపి ఉన్నాయి కృష్ణుడు వాటిని చూసి అబ్బురపడుతూ స్వామి నేను ఆవుల్ని కాసే సామాన్య గోపకుణ్ణి నా పిల్లన గ్రోవి సాధారణ వెదురు బొంగు ముక్క మీ దక్షిణ దేశ విద్వాంసులు తాళానికి ప్రసిద్ధులు ఇక నేను ఏదో ఒక రాగాన్ని ఊది ఆవుల్ని పాలించుకోవటం తప్పితే మరేదీ తెలియని గాలి గాలిపాటగాణ్ణి మాత్రమే అన్నాడు విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము